వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖర్చు తగ్గింపులో భాగంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు, టెక్ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు దశల్లో అనేక మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన 10,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం కావటం టెక్ కంపెనీలను కలవరానికి గురిచేస్తోంది. అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ $50,000 జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి. డిష్ నెట్వర్క్ కంపెనీ 2002లో ఎకోస్టార్ 7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసింది. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. 122 కిలోమీటర్లు వెళ్ళాక ఇంధనం నిండుకోవటంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10,000కు పైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయటం లేదు. చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో భారీగా అణు ప్రమాదం చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ అణు సబ్మెరైన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చిక్కుకుపోయింది. ఫలితంగా డజన్ల సంఖ్యలో సబ్మెరైన్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయాన్ని బ్రిటిష్ మీడియా సవివరంగా కథనాలు ప్రచురించింది. చైనా నోరు మెదపకపోవడంతో అణు లీకులు ఏమైనా జరిగాయా అనే విషయం వెల్లడి కావటం లేదు. చైనాకు చెందిన అణుశక్తి సబ్మెరైన్ 093417 August 21 ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సబ్మెరైన్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగిన చైనా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా డైలీ మెయిల్ బాంబు లాంటి కథనాన్ని ప్రచురించింది. ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనిస్ లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7:30 ప్రాంతంలో వెనిస్ బ్రిడ్జ్ పైకి రాగానే అదుపు తప్పిన బస్సు కింద పడిపోయింది. 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వైర్లపై పడ్డంతో బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 2 పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ కోసం ఆయాను నియమించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఉద్యోగానికి ఆయన ఏకంగా $100,000 పైగానే వేతనాన్ని చెల్లించాలనుకుంటున్నారు. భారత సంతతికి చెందిన వివేక్ అపూర్వ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. వీరి సంరక్షణను చూసుకునే ఆయా వారానికి 84 నుంచి 96 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది.